బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరకు ఎంపీ కొత్తపల్లి గీత ఇవాళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఆమె కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మధ్యలో టీడీపీలో చేరతారని వార్తలు వచ్చినా ఆమె న్యూట్రల్గానే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ విజయవాడలోని జ్యోతి కన్వెన్షన్ హాల్లో జరగనున్న కార్యక్రమంలో ఆమె పార్టీపై ప్రకటన చేయనున్నారు. ఎంపీ కొత్తపల్లి గీత కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం పై మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ధనలక్ష్మి, అరకు ఎంపీగా ఉన్నటువంటి కొత్తపల్లి గీత మరి కాసేపట్లో ఒక కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ పార్టీని ప్రకటిస్తున్నట్లుగా ఒక వారం రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే అరకుకు సంబంధించినటువంటి ఒక ఎంపీ రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీని పెట్టడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కర్ణాటక ఎన్నికలకు ముందు మహిళా ఎంపవర్మెంట్ పార్టీ అని మైనార్టీ అంటే ముస్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఒక మహిళా పార్టీని ప్రకటించి 224 స్థానాల్లో పోటీ చేసింది. ఆ తర్వాత ఆ పార్టీ ఫలితాలపై ఆ పార్టీ ప్రభావం చూపిందనేది అందరికీ ఒక అనాలిసిస్ వచ్చింది. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పార్టీ ప్రారంభించి కొత్తపల్లి గీత మరో సంచలనం కాబోతున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గిరిజన దళిత మహిళలతో ఎక్కువ పోటీ చేయించి ఈ ఓట్ బ్యాంక్ ను చేల్చాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలిసింది. దీంతో పాటు కొత్తపల్లి గీత వెనక ఒక జాతీయ పార్టీ ఉంది అనే ఒక వార్తలు రావడం కూడా ఆమె కొత్త పార్టీ ప్రకటించడానికి ఒక సంచలనంగా చెప్తున్నారు. జన జాగృతి పార్టీ పేరుతో ఆమె పార్టీని ప్రకటించబోతున్నట్టు వార్తలు ఉన్నాయి. మరి కష్టపట్లు జ్యోతి కన్వెన్షన్ లో తన పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ధనలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ నగేష్.